చిత్తూరు జిల్లా తిరుపతి నగరం శ్రీనివాసం యాత్రికుల వసతి సముదాయంలో తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో భక్తులకు సర్వదర్శన టోకెన్లు జారీ చేయడం జరిగింది. భక్తులు మాట్లాడుతూ కరోనా సమయంలో సోషల్ డిస్టెన్స్ పాటిస్తూ సర్వదర్శన టికెట్లు జారీ చేయడం మాకు చాలా ఆనందంగా ఉందని తెలిపారు. సర్వదర్శన కౌంటర్లను 6 కౌంటర్లుగా ఏర్పాటు చేసి భక్తులకు ఉదయం 6 నుంచి సర్వదర్శన టోకెన్లను అందజేశారు. మాకు ఈ దర్శన టోకెన్ ఇవ్వడం వల్ల ఫ్రీ దర్శన టోకెన్ చాలా సంతోషంగా ఉంది సార్. ఎందుకంటే 300 టికెట్కి అందరూ పోలేరు కాబట్టి మనకు ఈ విధంగా ఫ్రీగా ఇవ్వడం అనేది చాలా సంతోషంగా ఉంది. ఈ కరోనాలో కూడా ఈ విధంగా కొంచెం పద్ధతులుగా చూసుకొని గ్యాప్ మెయింటైన్ చేసి అన్ని విధాలుగా బాగుంది, చాలా సంతోషం ఉంది మాకు. ఇదే విధంగా రోజు కూడా అందరు దర్శనాన్ని చేసుకునేదానికి అందరికీ ఇవ్వాలని చెప్పి కూడా మేము కోరుకుంటాం. అందరూ సంతోషంగా ఉంటారు కాబట్టి ఈ చిత్తూరు జిల్లాలో ఇస్తున్నారు అందరికీ, చిత్తూరు జిల్లా వరకు ఇస్తున్నారు, చాలా సంతోషంగా ఉంటారు ఈ విధంగా ఇవ్వడం వల్ల. వచ్చిందా ఇది నాలుగుంట పని నుండి వచ్చినాము అనంతపురం పంచాయతీ నుండి. మాకు ఇక్కడ సర్వదర్శన టికెట్స్ దొరకడం ఎంతో సంతోషంగా ఉంది. లాక్డౌన్ టైంలో ప్రజలకు ఇలాంటి అవకాశం ఇవ్వడం టీటీడీకి ఎంతో గర్వకారణం ఇంకా చెప్పుకోవచ్చు. ఇలా చాలా మంది ప్రజలకి ఇలాంటి సర్వదర్శన టికెట్లు ఇవ్వడం వల్ల చాలా సంతోషంగా ఉంటారు. 300 టికెట్లు అంటే చాలా మంది ప్రజలు అమౌంట్ లేకుండా తీసుకోలేకపోతున్నారు కాబట్టి ఇలా సర్వదర్శన టికెట్లు ఇవ్వడం ప్రజలకు ఎంతో సంతోషకరమైన విషయం. గత 2 ఇయర్స్ నుంచి నేను ట్రై చేస్తున్నాను, 3 లాక్ దొరకట్లేదు. లాస్ట్ టైం ఆన్లైన్లో 5 మినిట్స్ పెట్టారు ఆగస్ట్ ఫస్ట్కి. అక్కడ బుక్ చేసుకుంటుంటే 5 మినిట్స్లోనే ఒక సర్వర్ కూడా లేదు. 2 అవర్స్ 3 అవర్స్ వరకు వెయిట్ చేస్తూనే ఉన్నాను, నేనే లేదు. మాకే ఇలా అవుతుందంటే ఇంకా ప్రజలందరూ అంటే తెలియని వాళ్ళు ఉంటారు, వాళ్ళందరూ అనుకున్నప్పుడు ఎలా వెళ్తారు తిరుమలకి. సో ఏదైనా చేసినారు బెస్టే, 2000 టికెట్స్ ఇప్పించి చేస్తున్నారు కాబట్టి ఇలానే కొంచెం బాగుంటుంది. కరోనా టైంలో ఇదే ఫ్రీ దర్శన టోకెన్ ఇవ్వలేదు, ఇదే మాకు ఫస్ట్ టైం కావడం వల్ల మాకు చాలా సంతోషంగా ఉన్నది. మాకు ఈ రోజు సాయంత్రం 5 ఇచ్చే దర్శనం చాలా సంతోషంగా ఉండదు. కరోనా టైంలో జనాలు ఎక్కువ కాకుండా 2000 సెక్యూరిటీ ఇచ్చినారు, ఎక్కువ ఇవ్వకుండా ఎవరికి సాయపడతారు.